హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలోని నేను ఏంటి మంచాలు, ఫోల్డింగ్ మంచాలు ఇవన్నీ చూపిస్తాను అనుకుంటున్నారా మా పిల్లల కోసం చెప్పి మేము ఒక మంచం తీసుకుందాం అనుకుంటున్నాము. అయితే ఆల్రెడీ నవర మంచం ఉంది, చిన్నది, కాకపోతే అది సరిపోక పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మేము కొంచెం ప్లేవుడ్ ఉన్న మంచం తీసుకుందామని వచ్చాము. ఇక్కడ మేము ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాము, వాళ్ళు చేసేసారు. మేము ఈ ఫోల్డింగ్ మంచాలు అయితే తీసుకుందామని ఫస్ట్ చూసాం, కానీ కాకపోతే మాకు సజెషన్ ఇచ్చారు ఏంటంటే ఇవి కొన్ని రోజులకి వుడ్ అనేది పాడైపోయినా చేసినా మళ్ళీ మనం ఇంకా అది దాని మీద మళ్ళీ చేయించుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి మేము దానికి ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటంటే ఇలా ప్లేవుడ్ పెట్టి చేయించుకోవడమే ఆలోచించుకొని ఇంకా అదే ఆర్డర్ ఇచ్చామండి. కాకపోతే పెద్దగా ఫోల్డింగ్ మంచాలు ఏంటంటే ఫోల్డ్ చేసి పెట్టి ఇవన్నీ చేసే కన్నా పిల్లలతో అది సరిగ్గా ఉండదు. ఎక్కడైనా పెట్టినా సరే పిల్లలు వచ్చి దాని మీద తోసినా పడిపోద్ది. ఇంకా అవన్నీ ఆలోచించుకొని మాకు బెటర్గా అనిపించింది అందుకని చెప్పేసి ప్లేవుడ్ మంచం చేయించేసుకున్నాము. కాకపోతే ఇంట్లో ఉన్న నవర మంచానికి చేయించుకోవచ్చు, బట్ దానికి వద్దన్నారు. ఇవి జిఏ పైపులు అంట, అందుకని చెప్పేసి మేము దీంట్లో చూస్ చేసుకున్నాము. నవర మంచానికి దగ్గర 3000 అవుతుంది, ఇదేమో 3700 పడింది మాకు, బట్ దీనే చూస్ చేసుకున్నాము. కర్రీ వచ్చి మధ్యాహ్నందే వంకాయ పచ్చిబట్టని కర్రీ నేను వండాను, అదే ఈవినింగ్ కూడా ఉంచాను అన్నమాట. అయితే ఆల్రెడీ వీడియో నేను పోస్ట్ చేశాను యూట్యూబ్లోని, లాంగ్ వీడియో కింద పోస్ట్ చేశాను. ఆ రోజే కర్రీ కూడా ఇంక ఈవినింగ్ ఉంచేసాను. నెక్స్ట్ ఇంకా బట్టలు అవి మడత పెట్టేసి చాలా బట్టలు ఉన్నాయి, ఇంకా కబోర్డ్లో సర్దేశాను అనమాట అవన్నీ. ఇలా మంచం తాగానే నెక్స్ట్ నాకు స్కూల్లో సమ్ వర్క్ ఉంటే కట్ చేసుకుంటున్నాను, క్రాఫ్ట్ వర్క్ సంబంధించింది. నేను మా ఇంట్లో ఉన్న నవారం మంచం గురించి చెప్పాను కదండి, అది 4 ఇయర్స్ అవుతుంది. పిల్లలు ఏమవుతున్నారంటే పెద్ద అవుతున్నారు, ప్లస్ అది సరిపోక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా పట్టు అనేది బిగించినా అది లూజ్ అవుతూ ఉంటుంది, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కదని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్లో సర్చ్ చేసాం, కానీ మాకు బెటర్ అనిపించింది బయట ఆఫ్లైన్లోనే తీసుకోవాలని. అలా అని చెప్పేసి ఇంకా దీన్నే చూస్ చేసుకున్నాము. ఆన్లైన్కి ఆఫ్లైన్కి ఒక 300-400 డిఫరెన్స్ ఉంది, కానీ కొంచెం బెటర్ క్వాలిటీ అనేది బయట మనకు దొరికిద్ది. ప్లస్ మనం దగ్గర ఉండి ఇవన్నీ చూస్ చేసుకొని చేయించుకొచ్చాను ఆప్షన్తో చేయించుకున్నాము. మా ఇంట్లో ఉన్న నవర మంచానికి చేద్దామంటే దానికి సన్న ప్లేవుడ్ వచ్చిందంట, ప్లస్ పెద్దగా ఫోల్డింగ్ చేస్తూ ఉంటే ఇంకా అది పాడైపోద్దని చెప్పారు. మా ఇంటి దగ్గర ఉన్న నవర మంచానికి ప్లేవుడ్ వేద్దామంటే అది చాలా పాతది, మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది. అయితే అది చాలా వరకు ఐరన్ అనేది పాడైపోయింది, ప్లస్ వేద్దామంటే కూడా పెద్దాక ప్లేవుడ్ అనేది సన్నంగా వస్తుందంట, పెద్దాక ఫోల్డింగ్ చేసిన చెందినా సరే అది ప్లేవుడ్ అనేది ఇరిగిపోతుంది. పిల్లలు ఒకవేళ ఎప్పుడైనా ఆడుకున్నా జంప్ చేసినా కూడా ఇరిగిపోద్దని చెప్పేసి అన్నారు. ఇంకా అవన్నీ చూస్ చేసుకొని అది కూడా అవన్నీ చేయడానికి ఆ మంచానికి 3000 అడిగారు. కాకపోతే మేము జిఏ పైపులు ఉన్నదని చెప్పేసి ఈ ప్లేవుడ్ అది కొంచెం మంచిగా వేయించుకొని దీన్నే చూస్ చేసుకున్నాము ఈ ప్లేవుడ్ని. విజయవాడలోని మా వారు చాలా షాపులు తిరిగారంట, చాలా చోట్ల చాలా ఎక్కువ అమౌంట్ చెప్పారు, బట్ అయితే ఇక్కడ మేము తీసుకున్న షాప్లోనే రీజనబుల్గా ప్రైస్లో వచ్చింది. బట్ 3700 అంటే బెటర్ అనిపించింది, మంచి క్వాలిటీలో కూడా ఇచ్చారు, బెస్ట్ అనిపించి ఇంకా మేము చూస్ చేసుకున్నాము. ఇంకా వర్క్ అంతా అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ నేను 20 డేస్ అయిన తర్వాత మిగడే స్టోర్ చేసింది, ఫ్రీజర్లో నుంచి తీసానండి. తీసి బయట పెట్టాను, ఒక 1/2 గంట తర్వాత మిగడ అనేది ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని నేను నెయ్యి చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ నేను చేసిన వీడియో అప్లోడ్ చేశాను, బట్ తెలియని వాళ్ళు చూస్తారని చెప్పేసి మళ్ళీ వీడియో తీశాను. ఇలా నేను 20 డేస్కి ఒకసారి మిగడని ఈ విధంగా స్టోర్ చేసిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత మిక్సీ పట్టుకుంటే మనకి వెన్న అనేది, వెన్న ముద్ద అనేది వస్తుంది, దాన్ని నెయ్యి కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. బట్ అయితే చాలా బాగుంది, నేను సెకండ్ టైం ట్రై చేస్తున్నాను, చాలా ఎక్కువ నెయ్యి వచ్చిందండి, మ్యాక్సిమమ్ 1/2 కేజీ కన్నా తక్కువ వచ్చింది, కానీ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. కానీ నాకు ఒక డౌట్ వచ్చిందండి, బయట నెయ్యి ఎందుకు ఇంత కాస్ట్ ఉంది అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఈ బాక్స్ నిండా స్టోర్ చేస్తే నాకు 1/2 కేజీ కన్నా తక్కువ వచ్చింది. ఇలాంటి బాక్సులు ఎన్ని కలిపితే మనకి 1 కేజీ నెయ్యి అవుతుందో ఆలోచించుకుంటేనే
చాలా కష్టంగా అనిపిస్తుంది. నేను ప్రతిసారి నెయ్యి చేసినప్పుడు అనుకుంటూ ఉంటాను, అందుకేనేమో బయట నెయ్యి రేట్లు ఎంత ఎక్కువగా ఉంది అని అనుకుంటూ ఉంటాను. బట్ అయితే నాకు ఎప్పుడైతే ఇలా మిగడ స్టోర్ చేయడం స్టార్ట్ చేశానో అప్పటికా నుంచి కొంచెం ఇంట్లో నెయ్యి అనేది ఉంటుంది, లేదంటే పద్దాక కొనాలంటే ఇబ్బంది అనిపించేది. మనం ఇంతలాగా స్టోర్ చేసిన మిగడతోనే ఇంత కొద్దిగా నెయ్యి వస్తుందంటే బయట వ్యాపారం చేసుకునే వాళ్ళు కల్తీ లేనిదే వ్యాపారం జరగదండి. వాళ్ళకి కనీసం ఒక కేజీ నెయ్యి రావాలన్నా సరే మ్యాక్సిమం అందులో ఎంతో కొంత కల్తీ జరగాల్సిందే. కాబట్టి ఇంట్లోనే చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకోవడమే బెస్ట్. వీలుంటే కనుక మిగని స్టోర్ చేసుకొని ఇలా వెన్న ప్రిపేర్ చేసుకొని మనం చక్కగా నెయ్యి ప్రిపేర్ చేసుకుంటే ఒక 20 to 30 మినిట్స్లో మనకు ముందు నెయ్యి అనేది రెడీ అవుతుందండి. బట్ ఇలా స్టోర్ చేసుకొని బెస్ట్ పిల్లలకి ఇలా పెట్టుకుంటే కనుక బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను నేనైతే. కల్తీ లేని ప్రోడక్ట్ అంటూ ఏదీ లేదండి, కాకపోతే మన చేతులతో చేసుకుంటే అదొక తృప్తి, అంతకుమించి ఏమీ లేదు. బట్ నేను ఇలా నెయ్యి అంత మరిగిన తర్వాత ఇక్కడ నేను 1/4 కేజీ ఉన్న గాజు సీసం తీసుకున్నాను, చూసారు కదా ఎంత వచ్చిందో, దాంట్లో సగానికి వచ్చింది. బట్ అయితే స్మెల్ అయితే సూపర్గా ఉంది, నాకు బాగా నచ్చింది. మీకు ఈ వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.